हाय हेलो फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल। सो मेमिपड़ी वेंकटेश्वर स्वामी स्वामी टेंपल के अच्छे वेतना। सो इधर नैन मैं चैनल नैन पोस्टा टीडीडी वारदी रिचकोंड उ कदा मन की वेंकटेश्वर स्वामी टेंपल टेंपल के अतना अद्चे इधर नैन नाइट व्यू अभी चूप्चा इपड़े डेतना मॉर्निंग वेतना अराउंड 9:30 अला अभी मेमेसर की। सो इवा चिल्ड्रन्स डे अन्ट चिल्ड्रन्स डे काबी पापते स्कूल की वेल्पन तन इंका स्कूलों को प्रोग्रम्स उपेसी वाड़क बन उन्ट। सो मे मुगर इंका टेंपल के अच्छे वेल्पतना। सो ई टेंपल इधर नैन पोस्टा कदा मन चैनल्लो। सो बहुत अद्ते चाल क्लियर उ। सो इधी अभी नाइट व्यू काबी इंका बहुत इधी डे व्यू। सो मन की कार्तिक मासाल कार्तिक मासाल उबी खाली ले जनवरी एक्वे उ इंका कार्तिक मासाल तरवा खाली उ ఇక్కడ ఆంధ్ర యూనివర్సిటీ పక్క సారీ గీతం కాలేజ్ ఉంది కదా మనకి, గీతం కాలేజ్ పక్కనే మనకి రిషికొండ కొండపైన ఉంది కదా ఆ టెంపుల్ అనేది మనకు కనిపిస్తుంది। అడ్రస్ తెలియని వాళ్ళకైతే రిషికొండ గీతం కాలేజ్ పక్కనే అన్నమాట। ఓకేనా ఫ్రెండ్స్, మనమైతే ఇక్కడ మనకి టికెట్ తీసుకోవాలి। ఇక్కడ టికెట్ తీసుకున్న తర్వాత ఇంకా మనం వెళ్ళిపోడమే। సో ఇంకా ఆ రోడ్స్ అవి ఇదివరకు నేను చెప్పాను కదా చాలా బాగుంటాయండి, పీస్ఫుల్ గా మన తిరుపతి వెళ్ళినప్పుడు ఎంత పీస్ఫుల్ గా ఉంటుందో సో ఇక్కడికి వచ్చినప్పుడు కూడా అలాగే అనిపిస్తుంది। ఆ రోడ్స్ అవి తర్వాత టెంపుల్ అది బాగా అనిపిస్తుంది అన్నమాట। ఆ మనకి తిరుపతిలో ఆంజనేయ స్వామి గుడి ఎలా ఉంటుందో ఆపోజిట్ లోని అక్కడ ఇక్కడ కూడా టెంపుల్ ఆపోజిట్ లోనే ఆంజనేయ స్వామి వారి గుడి చిన్నది కట్టారు అన్నమాట। ముందు ఆంజనేయ స్వామిని దర్శనం చేసుకొని తర్వాత మనం వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవాలన్నమాట। సో ఇక్కడి నుంచి వ్యూ చూస్తున్నారు కదా ఈ బీచ్ వ్యూ ఇవంతను, సో ఆసమ్ ఉంది, సో అంత బాగుంటుందో ఆసమ్ అన్నమాట। తర్వాత వచ్చేసి ఇంకా మేము ఇంకా ఫోన్స్ అది ఇంకా వీడియోస్ అవి తీయకూడదని చెప్పేసి అన్నారు, ఇంకా అందుకనే ఇంకా ఫోన్స్ అవి మనం పాకెట్లోనే పెట్టేసుకొని వెళ్ళిపోవచ్చు, ఇంకా అక్కడ ఫోన్ స్టాండ్స్ ఏం లేవు। తర్వాత వచ్చేసి మేము ఇంకా దర్శనం చేసుకొని వచ్చాం బయటికి, దర్శనం చేసుకొని వచ్చేసిన తర్వాత ఇంకా వ్యూ అన్న చూపిస్తున్నాను। ఇంకా అమ్మవార్లు విగ్రహాలు కూడా ఉన్నాయి కదా ఇక్కడ, టెంపుల్స్ ఉన్నాయి అటు పక్క ఇటు పక్క స్వామివారి, అది కూడా విజిట్ చేసేసి ఆ టెంపుల్స్ కూడా విజిట్ చేసేసి ఇంకా ప్రసాదం మనకి అయితే అప్పటికి చిప్స్ బెల్లము ఇదే ప్రిఫర్ చేస్తారు, ఇంకా పూర్తి ఇంకా చేయలేదు అయితే మేము ఇంకా ప్రసాదం తినేసి అక్కడ చూసినా కదా క్యూ లైన్ ఎలా బ్యాక్ సైడ్ చాలా రష్ ఉందన్నమాట వాళ్ళు మేము వెళ్ళిన రోజున మండే చిల్డ్రన్స్ డే 14th కాబట్టి మండే వచ్చింది, సో ఖాళీ లేదు అసలు మా నా బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా జనాలు అలా క్యూ లైన్లో వెళ్తూనే ఉన్నారన్నమాట। సో ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్, నేనైతే కొద్దిగా మ్యూజిక్ అనేది యాడ్ చేస్తాను ఓకేనా। మరొకటి నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను ఎందుకంటే అక్కడ చాలా డిస్టర్బెన్స్గా ఉంది, ఎందుకంటే చాలామంది జనాలు వచ్చారు కదా వాయిస్ కూడా మన వాయిస్ కూడా వినిపించదన్నమాట, సో నేను కూడా మధ్యలో ఒరిజినల్ వాయిస్ ఒకటి పెడతాను చూడండి ఒకసారి। సో ఇక్కడ ఇక్కడైతే కాసేపు కూర్చున్న తర్వాత కొన్ని ఫొటోస్ అవి తీసుకున్నాము। సో ఇంకా స్వామివారిని మనస్ఫూర్తిగా చూసి నమస్కారం చేసుకొని ఇంకా వచ్చేసామండి। సో మండే అవడం వల్ల శివాలయానికి వెళ్ళాము, తర్వాత అక్కడి నుంచి రిషికొండ వెళ్ళాం అన్నమాట, చాలా హ్యాపీగా అనిపించింది। సాటర్డే యాక్చువల్గా నా బర్త్డే 12th అయితే అప్పుడు మా బాబు కరెక్ట్గా బాగాలేదన్నమాట, హెవీ ఫీవర్ అండ్ వామిటింగ్స్ అయితే నాకు ఇంకా బర్త్డే కూడా నేను ఏం సెలబ్రేషన్ ఏం చేసుకోలేదు। సో ఇంకా 14th చిల్డ్రన్స్ డే కాబట్టి ఇంకా వాళ్ళ టెంపుల్కి అది వెళ్ళేసి ఇంకా వెళ్ళేసి వద్దామని చెప్పేసి అనుకున్నాము। ఈ ఇయర్ అయితేనే బర్త్డే సెలబ్రేషన్స్ అన్నది నేను ఏం చేసుకోలేదు, అసలు బాబుకి అసలు బాగాలేదన్నమాట। సో మా పాప ఒకరితే స్కూల్కి వెళ్ళింది, మా బాబుని అయితే పంపించలేదు అందుకనే। సో ఇక్కడ చూసినా కదా నా బ్యాక్ సైడ్, తర్వాత అయితే ఖాళీ లేదండి, ఇంకా దీపాలు ఇవన్నీ వెలిగిస్తున్నారు ఓకేనా ఫ్రెండ్స్। తర్వాత అక్కడ దూరంగా ఉంది అక్కడ అది ప్రసాదం కౌంటర్ అన్నమాట, చిన్నగా ఉంది కదా,
ఇక్కడ ధ్వజస్తంభం ఇది. ఇది వరకు మనం పోయినసారి నేను వెళ్ళినప్పుడైతే పైనంతా షట్టర్ అది వేసేసి అప్పుడు బాగుంది ఫ్లవర్ డెకరేషన్ అది అప్పుడు ఓపెన్ చేసి ఒక 2-3 డేస్కి మేము వెళ్ళామన్నమాట. అప్పుడు డెకరేషన్స్ అవి చాలా బాగా చేశారన్నమాట. సో ఇది వచ్చేసి ప్రసాదం కౌంటర్ అన్నమాట. అయితే ఇక్కడ నుంచి ఈ లోపల పక్క అయితే ఫొటోస్ ఫోన్స్ అయ్యేం తీయనివ్వట్లా ఫ్రంట్ సైడ్ అయితే ఫొటోస్ తీయొద్దని చెప్పేసి అనేస్తున్నారు. ఏదైనా సరే మనకి కిందకి వెళ్ళిన తర్వాత ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీసుకోవాలని చెప్పేసి అంటారన్నమాట. అక్కడ సేవ చేయడానికి వస్తారు కదా వాళ్ళు అంటున్నారు. సో ఇంకా ఇక్కడ చూసినారు కదా ఆసమ్గా ఉంది కదా బీచ్ వ్యూ అండ్ తిరుపతి అదే వెంకటేశ్వర స్వామి నామాలతో కూడిన చిన్న స్తంభం నాకు బాగా అనిపించింది. చాలా బాగుంది. ఈ కార్నర్లోకి వచ్చి తీసాము. సో ఫ్రెండ్స్ ఈ వీడియో ఎలాగుందని చెప్పేసి నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతోటి షేర్ చేసుకోండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు ఫ్రెండ్స్. పక్కనే ఉన్న బెల్ సింబల్ ఉంటుంది, దాన్ని ఆల్ అని క్లిక్ చేస్తే నేను ఏమైనా వీడియోస్ పెట్టినప్పుడు ఆ నోటిఫికేషన్స్ అన్నీ మీ వరకు వస్తాయి. సో ఇది గుడి బ్యాక్ సైడ్ అన్నమాట. మన గుడి బ్యాక్ సైడ్కి మనకి బైక్స్ అవి కార్లు కూడా ఉన్నాయి. కార్స్ ఉన్నాయి అక్కడ, అవి పార్కింగ్ అన్నమాట గుడి బ్యాక్ సైడ్ అన్నమాట. ఇది గుడి బ్యాక్ సైడ్ కూడా బాగుంది. మూడు గర్భగుడులు అలా కనిపిస్తున్నాయి అన్నమాట. సో మేమైతే ఇంకా రిటర్న్ అయిపోతున్నాము. ఇంకా రిటర్న్ అయిపోయిన తర్వాత ఇక్కడ నామాలు ఆల్రెడీ నేను ఇదివరకు మీకు పెట్టాను కదా. నైట్ పూట అయితే బాగా లైటింగ్తో బాగా కనిపిస్తాయి. సో మేము ఇంకా రిటర్న్ అయిపోతున్నాము. ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, మళ్ళీ వేరే ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఈలోపు నేను మ్యూజిక్ అనేది యాడ్ చేస్తాను. ఓకేనా, చూసి ఎంజాయ్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్. తర్వాత ఇంకొకటి మర్చిపోయాను, ఇక్కడ జూ పార్క్ దగ్గర కూడా ఇంకా చిల్డ్రన్స్ డే స్పెషల్ కదా అని చెప్పేసి అలా మా బాబుని తీసుకెళ్ళాము. బయటన ఇది వరకు పెట్టలేదు, ఐ లవ్ వైజాగ్ అని చెప్పేసి అని పెడతారు కదా, అలాగే అలా ఐ లవ్ జూ పార్క్ అని పెట్టారు. పక్కన యానిమల్స్ బొమ్మలు అవన్నీ పెట్టారన్నమాట. అక్కడ మా బాబు కూడా పిక్స్ దిగాడు. అయితే నేను ఆ పిక్స్ కూడా నేను పోస్ట్ చేస్తాను, మీకు చిన్న వీడియో బిట్ కూడా పెడతాను. ఓకేనా ఫ్రెండ్స్. తర్వాత వచ్చేసి ఇంకా మా పాప సెలబ్రేషన్స్ అంటే స్కూల్లో జరిపారు వాళ్ళకి. తర్వాత ఈవినింగ్ కొద్దిగా బయటకు వెళ్ళాం కానీ నేను ఇంకా ఏం వీడియోస్ అవి ఏం తీయలేదు ఇంకా. ఓకేనా, అయితే ఇంక ఇదండి. పోయినసారి అయితే చక్కగా పిల్లలకి తీసుకొని వెళ్ళాము, సెంటర్కి తీసుకొని వెళ్ళి మిర్రర్ మేజ్ ఇవన్నీ నేను పోస్ట్ చేశాను అవాళ తర్వాత ఈసారికి బాబు బాగాలేదని చెప్పేసి కొద్దిగా ఇంకెక్కడికి వెళ్ళా. అప్పుడు కూడా వాడికి డౌట్గానే తీసుకెళ్ళామన్నమాట. సో ఆ చల్లగాలికి అది మళ్ళీ ఫీవర్ వచ్చేస్తుందేమో అని చెప్పేసి భయం వేసి ఇంకా ఓన్లీ కొద్దిగా ఎండ వచ్చిన తర్వాతే చల్లగాలి తగలకుండా మాస్క్ అది పెట్టేసి జాగ్రత్తగా తీసుకెళ్ళామన్నమాట. సో మనమైతే ఇక్కడ నుంచి ఎగ్జిట్ అయిపోతున్నాము. ఇంకా చూసారు కదా ఫ్రెండ్స్, మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో అన్నది. ఓకేనా, ఇది మనకి పక్కన ఉన్నది ఆటోస్ కానీ బస్సెస్ కానీ ఏమన్నా వస్తే అవి పార్క్ చేసుకోవడానికి అన్నమాట. సో మేమైతే వెళ్ళిపోతున్నాం బాయ్ అని చెప్తున్నాం కదా. ఇక్కడైతే మా బాబుది చిన్న బిట్ యాడ్ చేశాను, నేను చూపిస్తాను మీకు. వాడు చాలా ఎంజాయ్ వెళ్ళినప్పుడే చూశాడు అనమాట, వెళ్ళినప్పుడే చూశాడు నీ మమ్మీ ఇక్కడ ఆపండి అని చెప్పేసి చెప్పాడు అనమాట స్టార్టింగ్. ఇక్కడ చూస్తున్నారు కదా ఐ లవ్ వైజాగ్ జూ అని చెప్పేసి అని పెట్టారనమాట. నేను పిక్స్ కూడా యాడ్ చేస్తాను, మీరు చూసి ఎంజాయ్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, మళ్ళీ ఒక వేరే మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్, టాటా, టేక్ కేర్.